హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవి స్కూల్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పచ్చి చింతకాయలతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. రండి, ముందుగా ఒక కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు అలాగే చింతకాయలు 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ చింతకాయలు లేతగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న చింతకాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, 5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు గిన్నె తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చింతకాయ పచ్చడి రెడీ.